చిప్ప పగలగొట్టించుకొని పప్పేందిర కప్ప రేయ్ ఈ వయసులో పోలీస్ వాళ్ళతో తన్నులు తినాలి గాని ఇట పబ్లిక్ గా పబ్లిక్ లో తన్నులు తింటావేంట్రా నువ్వు నా కడుపున చెడబుట్టావురా రేయ్ నువ్వు పుట్టగానే బాంబిట్టి సంపాల్సిందిరా సుక్కు సుమ్మర సుర్రు అది కాదు పప్ప ఏది కాదురా రేయ్ చెప్పు ఆని గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో లేపేదా బెదవాడ బెంజి సెంటర్ లో వేసేదా హైదరాబాద్ పాత బస్తీలో పొడిచేదా ఎస్ఐ గారిని కొట్టిన గుండె నాది ఎస్పీ గారి చేత తన్నులు తిన్న బాడీ నాది నర్సమ్మ ఆ బెడ్డింగ్ రాజా గారి కోసం ఖాళీగా ఉంచు నెత్తురు గాజుగుడ్డ సిలిన్ బాటిల్ సిద్ధంగా ఉంచు నేను తొడగొడితే మోగాన్ని కాదు ఇక రాజా గారి పని సుక్కు సుమర సురు అయ్యో అయ్యో सुख सुमर सुलू ऐसे इंद्रा गलने पद विकेट पड़पय सर विकेट पड़ाया आड़ विकेट पड़ा सुख सुमर सुर चूसकंदावा चूसकंदा चूसकंदावा चूसकंदा చూసుకుందామా చూసుకుందాం ఇందా రేయ్ నాన్న రాజా మా పప్ప అంటే ఏమనుకున్నావు తొడగొడితే 90 అడుగులు పైకి లేస్తాడరా కడప బాంబులు తమిళ సాంబార్లో నంజుకు తింటాడరా తిక్క కుదిరిందా కుజ పగిలిందా హ్యాపీ 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 సమర్ కుర్రా పప్ప स्टूडेंट दुमर మీ రెండో అమ్మాయి సీతను ఏదో ఫంక్షన్ లో చూశాడట పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబడుతున్నాడు ఓహో అబ్బా ఏం చదివాడండి ఐఏఎస్ పాస్ అయ్యాడండి రేపో మాపో కలెక్టర్ ఉద్యోగం వస్తుంది మీరు ము అంటే మీ అమ్మాయి కలెక్టర్ భార్య అవుతుంది ఓ కలెక్టర్ ఇంత చదువుకుని మంత్రుల ముందు చేతులు కట్టుకొని నిలబడాలి ఎంత మంది కలెక్టర్లను చూడలేదు మనం లక్ష్మి మొన్నెవరో మినిస్టర్ తన కొడుక్కి సీతం చేసుకుంటానని ఫోన్ చేసాడే ఎవరది అది ఏలేలే ఎంత మినిస్టర్ అయితే మాత్రం స్వయంగా రాకుండా ఫోన్ చేసాడని క్యాన్సిల్ చేసేశాను అందుకే నేను స్వయంగా వచ్చాం కదండి మీరంతగా బతిమాలుతున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాను మీ వివరాలు నాకు నచ్చితే మూడు ముళ్ళు వేయిద్దా మరి మీ వారి అభిప్రాయం కూడా అక్కర్లేదు ఒకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు ఈ పార్వతి డ్రైవర్ కార్ రైట్ తిప్పు మేడం మీ కాలేజీకి లెఫ్ట్ లో కదా వెళ్ళాలి నాకు కావాల్సింది రైట్ ఇక్కడ
నా పేరు ఇక్కడ నిన్న నాకు పెళ్లి సంబంధం వచ్చిన సంగతి తెలుసా తెలుసు తెలుసు కూడా నీ ప్రేమ సంగతి రాత ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఈ పేదవాడి గుండెలో ఆశలు నింపిన దేవుడు అవి తీరే మార్గం చూపలేదు కనుక నీ ఫిలాసఫీ నాకొద్దు నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను నాకు కావాల్సింది నా జీవితానికి తోడు గాని ఒక పూట తిని రెండో పూట మాడే నా కడుపుకు తోడు కాదు అందరూ అలా అనుకుంటే ఈ దేశంలో ఎవరికీ పెళ్ళిళ్ళు కావు కట్టుకున్న దానికి మరో చీర కొని పెట్టలే నిరుపేదను నేను ఒకరి మనసులో నిలుకుని మరొకరితో కాపురం చేసే దౌర్భాగ్యురాలి కాను నేను అలా అని నా స్వార్థం కోసం నిన్ను కష్టపెట్టలేను నీ పేదరికం గురించి ఆలోచిస్తున్నావే కానీ మా అమ్మ గురించి భయపడడం లేదన్నమాట మీ అమ్మగారు పెట్టే ఇబ్బందులు నా శరీరం తట్టుకోగలదేమో కానీ నన్ను పెళ్ళాడి నువ్వు అనుభవించబోయే కష్టాలు మాత్రం నా మనసు భరించలేదు నీ పేదరికంలో నేను ఎలా బ్రతకగలను అన్న నీ భయానికి త్వరలోనే సమాధానం చెప్తాను హీరోయిన్ తోళ్ళు పది సార్లు చూపిస్తే చూసి ఆనందించడానికి మనం ఏమైనా ఏ రోల్ అనుకుంటున్నా డైరెక్టర్ ఏం చేస్తున్నావో ఇక్కడ అది పొద్దున్న ఎక్సర్సైజ్ చేయలేదు సార్ కానీ బలం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఎక్సర్సైజ్ చేస్తూ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా ఈ రెంటికి ఏంటయ్యా నేను కూడా పొద్దున ఎక్సర్సైజ్ మిస్ చేస్తున్నాను అందుకే ఎదురుగా నన్ను పెట్టుకొని వాడే ఉన్న సిక్సర్ కొట్టమంటే సమలోరికెళ్ళా వెరీ గుడ్ లత చూసావా ఇవాళ కపిల్ మంచి ఫామ్ లో ఉన్నాడే నా ఫేవరెట్ టెండూల్కర్ వచ్చినప్పుడు చెప్పవే వారిని అబ్బా ఏట్రా ఎత్తుతున్నా గులేబా కావాలి పువ్వు గురు మరి నువ్వెందుకు వంగావు నా పైన కింద పడింది లేవాయ్ ఎక్సర్సైజ్ ఎగ్జామ్స్ నువ్వే చదువుకో అసలు షరప్ నా నోరు కాదు గాలికి ఎగురుతున్న నీ స్కర్ట్ కి ఆడవాళ్ళు కొన్ని కొన్ని దాచుకోవాలి అందుకే లంగాలు చీరలు నా బాడీ నా ఇష్టం ఒళ్ళు మండితే ఉన్నవి కూడా విప్పుతా అదిరా మేడం మీరు అదే మాట మీద నిలబడండి ఏం చేస్తారో చూస్తాను నిన్ను అసలు ఇదంతా నీ వల్లే జరిగింది నా బ్రాసరీ నీ చేత ఉతికించకపోతే నా పేరు గురు కంగ్రాట్స్ గురు పొంగింది మేము ఊరికొచ్చింది నీకు ఈ పెద్దాపురం పాప కంపెనీకి ఇంతవరకు ఆడవాళ్ళ కోసం మగాడు రావడమే కానీ ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం చూడు పెద్దపురం పాప మేము వచ్చింది అందుకు కాదు నీతో ఒక ముఖ్యమైన పని ఉంది నాతో ఏంటది ఆడ ప్యాసింజరు రేపు సాయంత్రం మనిషి ఇక్కడికి వస్తాడు అతన్ని బట్టలు లేకుండా చేసి ఓ పావు గంట సేపు గదిలో ఉంచాలి నా కంపెనీలో వర్క్ ను బట్టి రేటు ఉంటుంది తమరేమో బట్టలు మాత్రం ఇప్పితే సాలంటున్నారు దానికి ఓ రేటుంది ప్యాంట్ కింద పంచ కింద లుంగి కింద డ్రాయర్ కింద మొత్తం మీద మాట్లాడుకుంటే రిబేట్ ఉంటుంది అవన్నీ మాకు అనవసరం మాకు కావాల్సింది అతను బట్టలు లేకుండా ఉండటం ఇదిగో 1000 రూపాయలే అయ్యో బాబోయ్ ఇట్టాడి కేసులు రోజుకి 2 తగిలితే చాలు చీర నలకుండా సిల్లర డబ్బులు ఈ దెబ్బతో ఆ రాజా గడిపోని ఫినిష్ నా దెబ్బకి అర్థమైందంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే వెసవేషాలేంటి అన్నయ్య రేపు నా పుట్టినరోజు అన్నదమ్ములు ఎవరు లేరు అన్నగా వచ్చి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను తప్పకుండా వస్తావు కదా అలాగే బాబా అదే అమ్మ నిన్ను అన్నయ్య అంది కదా అయిపోయి అఖిలకు ఈ అడ్రస్ కు నీకు సంబంధం ఏమిటబ్బా
చెప్తా చెప్తా గురు చూడవే ప్యాసింజర్ అనుకుంటా ఆ తమరా నమస్కారం బాయ్ రండి రండి షట్ అప్ డ్యూటీ మీద ఉన్నాను కమ్ ఆన్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు అయ్యో నో రేయ్ లే నీ పర్సనాలిటీకి అమ్మాయిలు కలిసి వచ్చారా నేను ఆ ఉద్దేశంతో రాలే సార్ రీబోర్డ్కి వచ్చిన ఇంజన్ లాంటాను సార్ నేను అలాగా సార్ 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 మొగాలలో మహా పతివ్రత టైప్ సార్ నేను నన్ను వదిలిపెట్టండి చూడండి ఆ బట్టలు లేని రాజా గారిని పోలీసులు ఇప్పుడు ఎలా లాక్కొస్తారో చూడకూడదు ఆ సీన్ లో చూసావమ్మా అది కాదమ్మా నిన్నెవరో రౌడీ లేదో చేస్తున్నారని ఫోన్ వచ్చేసరికి ఇలా ఎత్తుకొచ్చేసాను తీరా లోపలికి వెళ్ళేసరికి ఆడాలంతా నన్ను లటక్కన పట్టుకొని నా బట్టలు ఇప్పేశారు అంతేగాని నాకే పాపం తెలియదు తల్లి మీ అమ్మ పైన దగ్గర నుండి ఉప్పు కారం లేని సప్పిడి కూడా తింటూ సుమంగళి సినిమాలో సావిత్రిలో బతుకుతున్నానమ్మా అమ్మా నన్ను అపార్థం చేసుకోవు తల్లి నిజమమ్మా నా మాట అమ్మా నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో హలో దెబ్బకు దెబ్బ నన్ను ఇరికించాలనుకున్నావు మీ డాడీని ఇరికించాను ఓ చూడు కారుకి బ్రేకులు ఎంత అవసరమో వయసుకి అంతే లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి సీ యూ